హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ ప్లానెట్ తెలుగు మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ కమింగ్ ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు వీడియోలో నేను అజియోలో పర్చేస్ చేసిన కుర్తి అండ్ కుర్తా సెట్ చూపించబోతున్నాను ఫస్ట్ వన్ అయితే కుర్తీ చూపిస్తున్నాను ఇవైతే నేను ఎప్పుడూ పర్చేస్ చేశాను బట్ అప్లోడ్ చేయడం కుదరలేదు అనమాట అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను బట్ కాస్ట్ అనేది సేమ్ ఉందనమాట అప్పటికి ఇప్పటికీ సేమ్ కాస్ట్ ఉన్నాయి సో అందుకే నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ రివ్యూ ఇస్తున్నాను ఫస్ట్ వన్ అయితే ఈ ఎల్లో కుర్తి అనమాట ఇది నేను ఆవాస బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను దీని మీద ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్ నైన్ ఉండింది అనమాట బట్ నేను ఇది టూ సిక్స్టీన్ రూపీస్కి పర్చేస్ చేశాను ఇప్పుడు కూడా మనకి టూ సిక్స్టీన్ రూపీస్కే వస్తుంది బట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నట్టుంది ఒకవేళ మీరు కావాలి అనుకుంటే దాన్ని విష్లిస్ట్లో యాడ్ చేసుకొని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఎప్పుడైతే మీకు అది కనిపిస్తుంది వెంటనే పర్చేస్ చేయొచ్చు సో ఇదనమాట స్క్రీన్ షాట్ టూ సిక్స్టీన్ రూపీస్కి మనం పర్చేస్ చేయాలి అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ కార్ట్ వాల్యూ ఉండాలి సో అప్పుడైతే మనకి అంత తక్కువ కాస్ట్కి వస్తుంది అనమాట సో క్లోజ్గా చూపిస్తున్నాను అంటే ఎలా ఉంది ఓవరాల్ లుక్ అనేది కలర్ అనేది మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది అనేసి చూపిస్తున్నాను సో ఎల్లో కలర్ మీద బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది బ్లూ కలర్తో పాటు గోల్డ్ కలర్తో కూడా ప్రింట్ లా ఉంది ఆ గోల్డ్ కలర్ అనేది కొంచెం షైనింగ్ కూడా ఉందనమాట క్లాత్ వచ్చేసి రే ఆన్ కాటన్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది సో ఇది ఓవరాల్ లుక్ వచ్చేసి అండ్ ఇది నేను వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది మీకు కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది సో ఇది స్ట్రెయిట్ టాప్ అనమాట మనకి జీన్స్తో కూడా పేర్ చేసుకోవచ్చు దీన్ని లేదా బ్లూ కలర్ లెగ్గిన్స్ అలా ఉన్నా కూడా పేర్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్ బ్లూ కలర్ లెగ్గిన లాంటివి ఏమి లేవన్నమాట సో నేను వైట్ కలర్ ట్రౌజర్ ఉంటే నా దగ్గర నేను దాంతో పేరప్ చేసుకున్నాను సో వేసుకొని చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సో మనకి వన్ సైడ్ పాకెట్ కోడ్ ఇచ్చారనమాట దీనికి సో ఇది ఓవరాల్ లుక్ వచ్చేసి కెమెరా ఎల్లో కలర్ కుర్తీస్ని ఎందుకో సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు మేబీ సన్లైట్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ సో అందుకే ఇంకొంచెం దగ్గరగా చూపిస్తున్నాను అంటే బ్లూ కలర్ ప్రింట్ అనేది దీని మీద చాలా బాగా హైలైట్ అయిందనమాట వేసుకొని చూస్తే ఇంకా బాగుంది మనకి ఈ టాప్ బట్ కెమెరాలో అంత క్లియర్గా కనిపించట్లేదు అనమాట సో బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంది కీ హోల్ నెక్ అంటాం కదా అలాగా ఒక డ్రాప్ షేప్ ఇచ్చారనమాట నెక్కి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకి నెక్ దగ్గర గోల్డ్ కలర్తో ఎక్కువ ఇచ్చినట్టు ప్రింట్ బ్యాక్ సైడ్ అలా లేదనమాట అక్కడక్కడ బూటీస్ లాగా ఇచ్చేశారు ఒకవేళ మీకు ఈ కుర్తి నచ్చుంటే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసి చూడొచ్చు పర్చేస్ చేయొచ్చు కావాలి అనుకుంటే సో నెక్స్ట్ వన్ అయితే నాది ఇది కుర్తా సెట్ అనమాట ఇది కూడా నేను ఆవాసా బ్రాండ్ నుంచే పర్చేస్ చేశాను బట్ నాకు ఇది ప్యాకింగ్ అంతగా నచ్చలేదు అన్నమాట బాగా ఫోల్డింగ్స్ పడిపోయాయి మెటీరియల్ అనేది బాగా క్రష్ అయిపోయి వచ్చింది ఐరన్ అది ఏం లేకుండా సో దీని మీద ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ నైన్ నైన్ ఉండింది బట్ నేను ఇది ఫోర్ నాట్ నైన్ రూపీస్కో ఫోర్ నాట్ టెన్ రూపీస్కో పర్చేస్ చేశాను ప్రజెంట్ కూడా అదే కాస్ట్ ఉంది మీరు కావాలి అనుకుంటే నేను అది స్క్రీన్షాట్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో మెటీరియల్ అయితే ఇలా ఉంది మనకి బూటీస్ లాగా ఇచ్చారనమాట అండ్ మెరూన్ కలర్తో గోల్డ్ కలర్తో బూటీస్ లాగా ఇచ్చారు బటన్స్ లాగా ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ అవి గోల్డ్ కలర్ ఇచ్చారు ఎక్స్ట్రా బటన్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారనమాట ఒకవేళ అవి ఉన్న బటన్స్ ఏమన్నా మిస్ అయిపోతే ఇది యూజ్ చేసుకోవచ్చు సో మనకి కుర్తితో పాటు పలాజో ప్యాంట్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఆ ప్యాంట్ అనేది మనకి వైట్ కలర్ ఇచ్చారు అండ్ దాని మీద మనకి టాప్ పీచ్ కలర్ కాబట్టి దాంతో బుటీస్ లాగా ఇచ్చారు అంటే ఆ పీచ్ కలర్తో బుటీస్ లాగా ప్రొవైడ్ చేశారు అనమాట అక్కడక్కడ అండ్ వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు అండ్ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకవేళ మనకి ఇన్ కేస్ ఒకవేళ ఫిట్ అవ్వకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సో క్లోజ్గా చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనేసి అండ్ న్యాచురల్ సన్లైట్లోనే చూపిస్తున్నాను ఆ గోల్డ్ కలర్ అనేది ప్రింట్ కొంచెం బాగా షైన్ అవుతుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ చెప్పాను కదా కాస్ట్ వన్ ఫోర్ నైన్ నైన్ ఉండింది బట్ మనకి ఇది వన్ ఫోర్ నాట్ నైన్ రూపీస్కే వచ్చింది ఒకవేళ ఈ టాప్ మీరు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు ఫోర్ నాట్ నైన్ రూపీసే ఉండింది ఇప్పుడు కూడా కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్టుంది మీరు అది విష్లిస్ట్లో యాడ్ చేసుకొని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఇన్ కేస్ అది అవైలబుల్ అయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఫోర్ నాట్ నైన్ రూపీస్కి ఫుల్ సెట్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకు అండ్ ప్యాంట్ పలాజో ప్యాంట్ అని చెప్పాను కదా సో ఇలా ఉంది ఓవరాల్ లుక్ వచ్చేసి అండ్ నేను తర్వాత వేసుకొని కూడా చూపిస్తాను అండ్ ఈ ప్యాంట్ మెటీరియల్ వచ్చేసి రే ఆన్ కాటన్ అనమాట సాఫ్ట్ మెటీరియల్ నేను ఇప్పుడు ఈ సెట్ ప్రజెంట్ కాస్ట్ ఎంత ఉంది అనేది స్క్రీన్ షాట్ తీస్తాను చూడండి ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్కే వస్తుందనమాట మనకి ఆ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్కి పర్చేస్ చేయాలి అంటే మినిమం కార్ట్ వాల్యూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ చేయాలన్నమాట అప్పుడైతేనే మనకు అది ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్కి వస్తుంది సో ఇప్పుడైతే నేను వేసుకున్నాను ఈ టాప్ అనేది చూడండి ఓవరాల్ సెట్ లుక్ అనేది చాలా బాగుంది అండ్ కలర్ వచ్చేసి మనకి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది అనమాట అండ్ మనకి ఫిట్టింగ్ అనేది ఫ్యూజన్ అండ్ ఆవాస బ్రాండ్ కంపేర్ చేస్తే నాకు ఎందుకో ఫ్యూజన్ బ్రాండ్ బాగా ఫిట్ అయినట్టు అనిపిస్తుంది ఆవాస కొంచెం లూజ్ అవుతుంది బట్ వాష్ చేస్తే షింక్ అవుతుంది కదా అనేసి ఇంకా అడ్జస్ట్ చేయించుకోలేదన్నమాట సైజు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ